में बड़ा अच्छा लगेगा। Hi guys, welcome back to my channel. This is Vijay Ki from Chitradurga. So Chitradurga ke andar chhante main reason of bike okate bike showroom aithe ikkade undi. Malla Bangalore leda ikkada. Ante Karnataka lo naku telisi ivi ippudu daggar nenu unna place nundi aithe daggar ide. Bangalore Anantapur untu. Ninna Bellary nundi aithe Anantapur daggar untu. బట్ ఇప్పుడు నేను నెక్స్ట్ వెళ్ళాల్సింది హంపి. నేను హంపికి వెళ్ళిన హంపి తర్వాత చిక్మగళూరు వెళ్ళాలి. చిక్మగళూరు వెళ్ళే దారిలోనే ఉంది ఇది చిత్రదుర్గ. సో ఇక్కడికి వచ్చి చేపించుకుందామని నా బ్రేక్ లేని బైక్ తోటి నిన్న బెల్లారి నుండి హంపికి వెళ్ళిన. 60 కిలోమీటర్స్ ఉంటుంది హంపికి వెళ్ళిన. హంపి నుండి మళ్ళీ హంపి బ్లాగ్ వేసుకొని హంపి నుండి మళ్ళీ చిత్రదుర్గకి 150 కిలోమీటర్స్ ఉంటుంది. ఇదంతా బ్రేక్ లేని బైక్ తోటి వచ్చిన. సో ఇక్కడైతే ఇప్పుడు ఉంది కేటీఎం షోరూమ్ ఉంది. ఇప్పుడు రూమ్ నా రూమ్ కూడా షోరూమ్ పక్కన ఉండేలా తీసుకున్నాను. జస్ట్ 1 కిలోమీటర్ అంతే పక్కనే. ఇప్పుడు పోయి ఆల్మోస్ట్ 10కి ఓపెన్ చేస్తారు. ఆల్మోస్ట్ 10 అవుతుంది, ఇంకో 10 మినిట్స్ ఉంది. వెళ్ళి మనం ఫస్ట్ బైక్ చేపించుకోవాలి. బైక్ సెట్ అయిందంటే ఏం ప్రాబ్లం లేదు. ఇంకా డైరెక్ట్గా చిక్మగళూరు వెళ్ళే దారిలో మనం అనుకున్న లొకేషన్ ఒకటి ఉంది, అదే వెళ్ళే రూట్లోనే. సో ఒక 20 టైం ఉంటే ఆ వీడియో కవర్ చేసుకొని వెళ్దాం, లేకుంటే డైరెక్ట్ బైక్ రిపేర్ అయిన చిక్మగళూరు వెళ్ళి రేపటికి వెళ్ళి బ్లాగ్స్ తీసుకుందాం. సో ఇంతే గైస్, మనం ఇంకెళ్దాం. మొత్తానికైతే దొరికేసింది. కానీ అయితే ఇట్లా అడగంగానే ఉంది అనగానే నా ప్రాణం వచ్చేసింది. మళ్ళీ అయితే బా ఏం లేదు, మనం అక్కడ చేపించుకొని చక్కగా వెళ్ళిపోదాం. ఒక లొకేషన్ ఇప్పుడు ఏది వెళ్దామంటే చెప్తా వీడియో, నెక్స్ట్ బ్లాగ్ చెప్తా. సెట్టు మొత్తానికైతే దొరికేసింది. నేను ఇప్పుడు ఇక్కడ లేకపోతే మాత్రం నా పరిస్థితి డేంజర్ ఉండేది. ఏం విధం అనుకున్నా అంటే, లేకపోతే ఇప్పుడు రూమ్ నాకు ఎట్లాగో నైట్ వరకు తీసుకున్నా. 6-7 రాక నాకు రూమ్ ఉంటుంది. అట్లాగే బైక్ బ్యాగ్ అన్ని ఇక్కడ పెట్టేసి ఒక్కడిని బస్సుకి వెళ్ళి బెంగళూరు వెళ్ళి అది పార్ట్ తీసుకొని వచ్చి ఇక్కడ వేయించుకుందాం అనుకున్నాం. బట్ మొత్తానికి దొరికేసింది సెట్టు. ఎందుకంటే సరిగ్గా దొరికే మన కేటీఎం, మన కరెంట్ కేటీఎం చూడంలో నేను చాలాసారి అయినా ఎప్పుడైనా లేవు బ్రో, 20 కొత్త లేటెస్ట్ మోడల్ ఉన్నాయి అదే అంటారు ఎప్పుడు కానీ బయట తీసుకునేటువంటి. సో అట్లా దొరుకుతుందా లేదా అనుకున్నాను. బట్ మొత్తానికి దొరికేసింది ఫ్రెండ్స్. మన బైక్ అయితే రెడీ అయిపోయింది. ఇది చిన్నదానికి ఇప్పుడు ఇంతసేపు ఆగాల్సి వచ్చింది. మన ఇంకా మన ఫస్ట్ దానికి ఇక్కడ వాచర్ కూడా లేకుండే ఆయన, ఇక్కడ మన కరీంనగర్ దొరకలే వాచర్ కూడా. సో ఇక్కడ వాచర్ కూడా వేసేసాడు. మొత్తానికి రెడీ అయిపోయింది. చల్ ఇంక వెళ్ళిపోదాం గాయస్. నేను ఇప్పుడైతే చిక్మగళూరు వెళ్ళాలనుకోవట్లేదు. ఫస్ట్ ఇక్కడ దగ్గరలో చిక్మగళూరు నుంచి దగ్గర కాదు కూడా దగ్గరే. సో ఇక్కడ నుండి డైరెక్ట్ ఒకటి కళ్ళ దగ్గర ఫాల్స్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఆ వీడియో తీసుకొని ఈరోజు నైట్ అయిపోతుంది తీసుకునేసరికి. సో అక్కడ పక్కన చిన్న ఒక టౌన్ లాంటిది ఉంది, అక్కడ రూమ్ దొరికింది అనుకో అక్కడ తీసుకుంటే. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళే కళ్ళ దగ్గర ఫాల్స్ పక్కన ఇంకొక 2 లొకేషన్స్ ఉంటాయి, ఇంకొక మొత్తం 3 అంటే దాన్ని ఇప్పుడు ఒకటి అయిపోతే ఇంకా 2 ఉంటాయి. సో అది రేపు మార్నింగ్ చేసి ఆ 2 కవర్ చేసుకొని కథం ఈవినింగ్ అలా నేను చిక్మగళూరు చేరుకున్నానంటే అయిపోద్ది. ఇంకా ఇక్కడతోటి ఇది అయిపోద్ది. డైరెక్ట్ చిక్మగళూరులో ఒక 3-4 డేస్ ఉండి అవి తీసుకెళ్ళుకొని డైరెక్ట్ వెళ్ళిపోవడం ఇంటికి. సో అట్లా అనుకుంటున్నారు. ఎందుకంటే మనకి రేపు దగ్గర ఇప్పుడు ఈ ఫాల్స్ తీసుకున్న తర్వాత మనకు అక్కడ పక్కన ఉన్న టౌన్లో రూమ్ దొరికితే బెటర్. ఎందుకంటే అక్కడ నుంచి జస్ట్ 25 కిలోమీటర్స్ ఉంది, 25 కిలోమీటర్స్ ఉంది. మంచి పోయి పడుకోవచ్చు నీట్గా పడుకో. రేపు మార్నింగ్ లేసి మళ్ళీ దక్క చుట్టుపక్కల మళ్ళీ 20 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇంకా 2 లొకేషన్స్ ఉంటాయి. అవి 2 రేపు కవర్ వేసుకొని ఈవినింగ్ అట్లా వెళ్ళిపోతే అయిపోద్ది. సో అట్లా అనుకుంటున్నాను ఇప్పుడైతే. మరి ఇప్పుడైతే వెళ్దాం సార్. ఇప్పుడు వెళ్ళైతే కళ్ళ దగ్గర ఫాల్స్కి పదండి. ఇంకా ఇదే గైస్, నేను ఉన్న హోటల్ అయితే 900 రూపీస్ పడింది. అంటే మనకి 24 అవర్స్కి ఇచ్చిండట 900కి. మనకి ఇట్లా నేను మార్నింగ్ చెక్అట్ అయితానో కూడా ఎప్పుడు చెక్అట్ అయినా కూడా అంతే ఉంటుంది బ్రో అని చెప్పి 24 అవర్స్ తీసుకుంటే మాత్రం బెటర్ ఏదైతే. బాగానే ఉంది రూమ్ మాత్రం. ఫస్ట్ నేను అర్జెంట్గా ఒక కాఫీ లేదా టీ తాగి స్టార్ట్ అయిపోవాలి. ఇంకా కాఫీ లేదా టీ తాగిన ఒక కాఫీ తాగినామంటే సెట్ ఒక 50 కిలోమీటర్స్ దాకా నాన్ స్టాప్ కొట్టచ్చు. ఇవన్న 50 కిలోమీటర్స్ దాకా చూద్దాం ఇక బ్రేక్ఫాస్ట్ అనేది. గాయస్ ఒకసారి ఈ చెట్లు చూడండి, ఇవి మొత్తం కంప్లీట్ డిఫరెంట్ ఉన్నాయి. కొబ్బరి చెట్లు లాగానే ఉన్నాయి కానీ కొబ్బరి చెట్లు కాదు. వాటికి చూడండి ఇంకేమో కాయలు కూడా ఉన్నాయి చిన్నగా. ఈ కర్ణాటక ఎంటర్ అయినప్పటి నుంచి చూస్తున్నాం వస్తున్నాయి ఇలాంటి చెట్లు మాత్రం. ఎక్కడ పడితే అక్కడనే ఉంటాయి. మనం చూడండి ఎంత దగ్గర దగ్గరకు ఉన్నాయని ఇట్లా టేక్ చెట్ల లాగా. లుక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి అట్రాక్టింగ్గా మాత్రం. ఇటు కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి, ఇటు కొబ్బరి ఇటు సైడ్ కూడా చూడండి. ఇటన్నా అవే చెట్లు. లుక్ మాత్రం అదిరిపోయింది. మీకు ఒకసారి చెట్లు ఏంటో తెలుస్తే సో కింద కామెంట్లో చెప్పండి నాకు. గాయస్ మేము వెళ్తున్నాక ఒక బ్యూటిఫుల్ లొకేషన్ కనిపించింది. ఒకసారి చూడండి ఈ లొకేషన్ ఎట్లా బాగుందో. చుట్టూ మొత్తం చెట్లు, మొత్తం చెట్లు ఈ మధ్యలో దారి ఇట్లా.
మీకు బ్యాక్స్ ఏమన్నా టూ పెడతాం. చూడండి గాయస్ ఎట్లుందో, ఇటు అటు మొత్తం చెట్లు, మధ్యలో ఈ రోడ్డు, వస్తుంది ఫీల్ మాత్రం ఇడ. బాబా ఏమన్నా ఉందా ఇడ, దీని అమ్మ ఏం ఫీల్ ఉంది మామ ఇడ. అట్లా ఒక 5 మినిట్స్ ఇంకా రెస్ట్ తీసుకొని వెళ్తే ఇంకా ఇంకొక 8 కిలోమీటర్స్ ఉంది మనకి, అది కళ్ళగిరి ఫాల్స్ అయితే ఒక 5 నిమిషాలు వెయిట్ చేసుకొని వెళ్ళిపోదాం ఇంకా. గాయస్ మనమైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం ఇక్కడ. చూడండి మొత్తం దట్టమైన అడవి, అడవిలో మధ్యలోకి వెళ్ళి ఉంది రోడ్డు, మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. మొత్తం చీకట్ అయిపోయినట్టు నెక్స్ట్ లెవెల్ ఉంది. పదండి ఇక్కడ అక్కడ ఫాల్స్ దగ్గర వెళ్దాం. గైస్ ఫైనల్ అయితే రీచ్ అయిపోయినాం కళ్ళగిరి ఫాల్స్కి అయితే. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ముందు. అండ్ ఇక్కడ ఇవి రూమ్స్ ఉంటాయి, ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయంట. మన చెప్పులు కానీ షూ కానీ ఏమైనా ఉంటే అక్కడనే బయటనే విడిచేసి రావాలి, ఎందుకంటే ఇక్కడ అక్కడ చూడండి అక్కడ ఒక ఆలయం కనబడుతుంది. సో ఇట్లా చెప్పులు షూ అయితే నో ఎంట్రీ. అక్కడ చూడండి ఆ బండ మధ్యన శివలింగాన్ని అయితే పెట్టినారు మొత్తం. అక్కడ పైకి కూడా ఎక్కచ్చు, ఇట్లా సైడ్కి మెట్లు ఉన్నాయి. చూద్దాం సార్, ట్రై చేద్దాం, మనం కూడా ఎక్కాలంటే ఎక్కడ మళ్ళీ పైకి. సో పోయేద్దాం మనం కూడా ఆలయం లోపలికి అయితే. అరే 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 అబ్బా ఫుల్ చల్లగా ఉన్నాయి నేను. వాటర్ అయితే మొత్తం ఐస్ వాటర్ లేకున్నాయి. ఓరంజ్ ఆడుతున్నాయి బండలు మాత్రం. పైన వాళ్ళు ఉన్నారు కదా, పైకి వెళ్దాం మనం కూడా. అంటే వాళ్ళు చూడండి దాని కింద కూర్చున్నారు. నేను జస్ట్ ఇక్కడి నుంచి నడుచుకుంటే అత్తనే ఘోరం చల్లగానే వాటర్ అవైతే, దాని కింద అప్పటికే అట్లే కూర్చొని ఉంటారు వాళ్ళు. వాళ్ళమ్మాయి కూడా వచ్చింది ఇక్కడ. ఈ వైర్ కట్టింది మనం దీన్ని పట్టుకొని నడుచుకుంటూ పోవడానికి. ఆమె ఇంత తెలియక నేను ఇట్లా కడ నుండి వచ్చిన, మంచిగా కట్టలేదు. ఫ్లో ఎక్కువ వచ్చినప్పుడు అట్లా అటు పక్క పోకుండా మంచిగా కట్టింది. ఫ్రెండ్స్ పైకి అయితే ఎక్కి చూద్దాం ఒకసారి ఎట్లుంది మేము పైన. అబ్బో ఇవి బండలు డేంజర్ ఉండవు, ఎక్కిసరికి జారి పడేనా అంతే ఇంకా. ఇట్లా ఉన్నాయి, ఇట్లా పైకి ఉంది ఇంకా. అంతే ఫ్రెండ్స్ ఇక్కడికి వెళ్ళి వ్యూ మాత్రం. కిందకి వెళ్ళచ్చు కానీ అద్దు, ఎందుకు లేదు రిస్క్ అవసరం లేదు. కానీ ఏం లేదు అక్కడ, అయ్యో ఇంతే ఆ బండల నుండి ఇట్లా కిందకి వస్తున్నాయి. అక్కడికి పోవడానికి అయితే 2 దారులు ఉన్నాయి, కాబట్టి వాటర్లకైనా నడుచుకుంటూ పోవాలి, లేకుంటే ఇట్లా బండ పైన పోవాలి. ఈ బండ దగ్గర పోతే కొంచెం జాగ్రత్త, కరెక్ట్ కాల్ మనం దాటం ద్వారా. ఇది ఎక్కువ ఇప్పుడు ఇక్కడ కాలెత్తే 100% ఆడుతుంది. ఇందాక వాళ్ళు ఇట్లా వచ్చిందండి, అనవసరంగా ఇచ్చినట్టు. అదే కదా సేమ్ ముందుకైతే పోలే, ఏ జాడుతుంది పక్క 100% జాడుతుంది. ఇంత ఇక్కడ నుండి మాత్రం
అవసరం లేదు అంతే ఇంకా వెళ్ళిపోతుంది చారేనా లేదమ్మ అవసరం ఆడ ఉందా అంత ఏం లేదు ఆడ అంతే అండి ఇక్కడ కళదగిరి ఫాల్స్ అయితే ఇది ఎట్లా అంటే అంత అట్రాక్టివ్ లేదు కానీ అక్కడ టెంపుల్స్ ఉన్నాయి కదా సో అట్లా ఫేమస్ అన్నట్టు ఇది అంటే అక్కడికి వచ్చేద్దాం అక్కడ ఏమైనా తీద్దామని కూడా ఎక్కువ మ్యాటర్ లేదు సో అందుకే వచ్చేసిన అక్కడ లోపలికి పోదామంటే అక్కడ ఎవరు లేరు మళ్ళీ సో అందుకే వచ్చేసిన అంతే కళ్ళ దగ్గర ఫాల్స్ అయితే ఇంత ఏం తిడతాం అండ్ ఎలా అనిపించింది ఫ్రెండ్స్ వీడియో అయితే బాగుందా నేను చాలా కష్టపడి తీస్తున్న వీడియోస్ అయితే ఎందుకంటే ఇప్పుడు నేను ఒక్కడనే వచ్చిన అండ్ నా దగ్గర కెమెరాలు కూడా ఏం లేవు ఒకటి ఐఫోన్తో ఒకటి ఇస్తున్నా ఒక కెమెరా ఉంది అయినా దేని పని చేయాలి అది డిఎస్ఎల్ఆర్ అది ఓన్లీ ఫొటోస్ తప్ప అది వీడియో పనిచేయదు అండ్ ఒక గోప్రో ఉంటే మస్తు తీసేటోండి ఇంకా ఎందుకంటే ఒక్కటే ఫోన్ ఇప్పుడు నేను ఈ ఫోన్నే గూగుల్ మ్యాప్స్కి మ్యాప్స్ ఎందుకంటే మనకి ఇక్కడ ఏం రూట్ తెలియదు కదా ఇప్పుడు బైక్ పెట్టుకొని రూట్స్ కదా చూడాలి ఇదే ఫోను అండ్ వీడియోస్కి ఇదే ఫోను ఒక్కటే ఫోన్ తోటి ఇవన్నీ తీయాలి ఇవన్నీ తీయాలంటే ఎట్లా అవుతుంది సో అందుకే నేను 100% నేను ఇవ్వాల్సిందే నేను 100% ఇస్తున్నా త్వరలో కొందాం తొందరలోనే గోప్రో తీసుకుంటే మోటో లాగింగ్ చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు అంటే కొన్ని ప్లేసెస్ అంట మొత్తం కాదు ఇప్పుడు అక్కడ వాటర్ఫాల్స్ ఇప్పుడు ఇందాక తీసిన కదా ఇది ఏదో నాకు గుర్తులేదు వాటర్ఫాల్స్ తీసిన ఇప్పుడు ఇందాక ఇప్పుడు మీరు చూసిన వీడియో ఈ వాటర్ఫాల్స్ తర్వాతనే ఇటు ఇట్లా బయటికి వస్తుంటే ఇట్లా వేరే ఇట్లా నుండి వచ్చిన ఏముంది సార్ రోడ్స్ అక్కడ ఇక్కడ మనం వెళ్ళే ప్లేస్ కన్నా వెళ్ళే రూట్స్ రోడ్లు ఉంటాయి కదా అవే మస్తు ఉంటాయి బ్యూటిఫుల్ ఉంటున్నాయి మొత్తం చెట్లు ఉండి మొత్తం అడవిలకి వెళ్ళి ఏం మస్తు ఉంటాయి మళ్ళీ కోరుతుంటే మొత్తం కూల్ వేదర్ మొత్తం చల్ల గాలి వస్తుంది మస్తు ఉంటున్నాయి అవే సో ఇలా మనకి గోప్రో ఉంటే మనం హెల్మెట్ పెట్టుకొని మైక్ ఒకటి మైక్ పెట్టుకొని మోటార్ లాయింగ్ చేసుకోవచ్చు కొన్ని కొన్ని ప్లేసెస్ అలా వీటిలల్లో లేదు కదా ఇప్పుడు మనకి గోప్రో ఉంటే బాగుండేది గోప్రో లేదు కదా ఇప్పుడు ఐఫోన్ తోటి అంటే ఎట్లా చేస్తాం చెప్పుకో నేను మ్యాప్స్ చూసుకుంటా ఆగి లొకేషన్ బాగున్నా ఉన్నా కదా దగ్గర అంతా ఆగి తీసి బ్లాగ్ చేయలేను కదా బైక్ అది ఉంటే స్ట్రేట్ వెళ్తూ మాట్లాడకుండా వెళ్ళిపోవచ్చు వాటి వ్యూ కవర్ అవుతుంది వాయిస్ అంతా బాగుంటుంది అంతా కరెక్ట్ ఉంటుంది సో అది ఇప్పుడు అయితే ఒకటే ఫోన్ ఉంది సో దీంతో నేను మస్తు ట్రై చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు నాకు ఛార్జింగ్ ఆగదు నేను మ్యాప్స్ పెట్టుకుంటున్నా అంటే మ్యాప్స్ ఆన్లైన్ ఉంటాయి ఇప్పుడు స్క్రీన్లో ఆన్లైన్ ఉంటుంది స్క్రీన్ ఆన్ ఉండట్లా మొత్తం అక్కడ లొకేషన్ రీచ్ అయ్యేసరికే మొత్తం తగ్గిపోతుంది నేను ఫుల్ ఛార్జింగ్ పెట్టుకుని వెళ్ళినా కూడా అక్కడికి వరకు 30-40 అయిపోతుంది ఏం చేస్తాం వీడియో సో అవన్నీ నేను మళ్ళీ ఆగి పవర్ బ్యాంక్ ఛార్జింగ్ పెట్టడం రేపు ఏం చేసినా అంటే నేను ఆ వీడియో ఉంది కదా ఇందులో ఇక్కడ ఇందులో పవర్ బ్యాంక్ పెట్టేసి ఫోన్ స్టాండ్ అక్కడ బైక్ ఉంది కదా దాన్ని ఇట్లా కనెక్షన్ ఇచ్చేసుకున్నాను సో అట్లానే ఇప్పుడు ఆగుతుంది ప్లాన్ ఎందుకు బాగుంది ఇట్లా అది ఛార్జింగ్ దిగుతున్నా కొద్దీ ఎత్తుంది దిగుతుంది సో ఇది మళ్ళీ రికవర్ చేస్తుంది అందుకే నేనంటే 100% ఇచ్చినానే అనుకుంటున్న వీడియోలో ఎందుకు ఏముంది అక్కడ వాటర్ఫాల్స్ ఇంకా ఎక్కువ మాట్లాడి చెప్పుదామని అక్కడ ఏం లేదు కదా దాని గురించి మనకి ఏం తెలుసు ఆ టెంపుల్స్ గురించి ఏం తెలుసు మనకి ఇక్కడ కన్నడ ఇప్పుడు మనం అడుగుదామన్నా కూడా వాళ్ళకి ఎవరు తెలుగు సరిగ్గా రాదు తెలుగు రాదు అక్కడ ఉన్న రాదు ఎవరొక్కరికి ఇప్పుడు అక్కడ వచ్చింది అయితే బెల్లారి అక్కడ అది రెండు అది ఒక్కొక్కరు ఒక్కొక్కరు లా పిలుస్తుంది అని సో అక్కడ అందరికి వచ్చింది తెలుగు అందరూ తెలుగు మాట్లాడుతున్నారు మళ్ళీ ఇప్పుడు కొంచెం రాంగ్గా హంపీకి వచ్చేసరికి కొంచెం ఎక్కడన్నా ఒక దగ్గర మళ్ళీ ఇక్కడ చిత్రదుర్గ వచ్చేసరికి ఎవరికి అర్థలేదు అలా ఒక 20% కొంచెం అర్థం వేసుకోను నేను తెలుగు మాట్లాడి అర్థం వేసుకోగలుగుతాను వాళ్ళ రిటర్న్ మాట్లాడలేకపోతుంది అన్నట్టు అట్లా అని అక్కడ అంత చెప్పలే బట్ ఓకే ఇప్పుడు బయట రూట్స్ కానీ టైం ల్యాప్స్ తోటి బాగానే చేసిన కదా అంతే ఇంకా రేపు అండ్ ఇంకా నేను 15 నుంచి 20 వీడియోస్ ఇద్దాం అనుకున్నా అదే 10 నుంచి 15 వీడియోస్ ఇద్దాం అనుకున్నాను ఇక్కడ కర్ణాటక వచ్చేది కానీ కష్టం వచ్చేటట్లు లేవు అట్లా మ్యాక్సిమం ఎన్ని వీడియోస్ వస్తాయంటే మ్యాక్సిమం 9-10 అంతే అంతకంటే ఎక్కువ అసలు సరే పోనీ ఈ 9-10 వీడియోస్ అయినా కూడా 9-10 రాక వెళ్ళదు 8-9 వీడియోస్ అయినా కూడా మంచిగా మంచిగా చేస్తాను సినిమాటిక్ కొంచెం ట్రై చేస్తే ఒక్క ఫోన్తో అయినా కూడా మంచిగా ట్రై చేస్తాను నేను 100% మంచిగా ట్రై చేస్తాను అసలు ఒక 7 వీడియోస్ మాత్రం మీ సెన్ ఇయర్ 7-8 వీడియోస్ మాత్రం అసలు మిస్ కాకండి ఛానల్ అయితే ఇప్పుడు ఈ వీడియో నచ్చుతుంది ఎందుకంటే ఒక్కడే నచ్చిన కదా నేను ఏం చేయమంటారు ఇప్పుడు కెమెరాలు అంతా ఏం సెటప్ లేదు ఇప్పుడు స్టార్టింగ్ కదా ఇప్పుడే మనం యూట్యూబ్ ఇన్కమ్ వస్తుందో లేదో తెలియదు అది క్లిక్ అవుతుందో లేదో తెలియదు ఇప్పుడు అన్ని కొనుక్కొని పెట్టుకోలేము కదా గోప్రో ఎంతలేని 45,000 గోప్రోనే ఉంటుంది దాని మళ్ళీ స్టాండ్ మైక్ మొత్తం 60K దాకా అవుతుంది సెటప్కి గోప్రో సెటప్కి అయితే
సో ఇప్పుడు 60K ఇన్వెస్ట్ చేద్దాం. ఇప్పుడు ఇప్పటికే ఫుల్ పెట్టాల్సి వస్తుంది. ఇంక ఇప్పుడు ఈ వీడియోస్ తోటి మానిటైజేషన్ ఆన్ అవుతుంది అంటే ఆన్ కాదు. మానిటైజేషన్ కావాలంటే ఇంకా చాలా వీడియోస్ అప్లోడ్ చేయాలి. మినిమం 1 ఇయర్లో జనవరి వరకు అయినా కూడా నేను హ్యాపీ. మానిటైజేషను జనవరి వరకు అయినా కూడా నేను చాలా హ్యాపీ. సో అట్లా ఇప్పుడు ఏమి ఇన్వెస్ట్ చేయలేము మనం. మానిటైజేషన్ ఆన్ అయ్యి కొంచెం డబ్బులు వస్తున్నాయి, దీని మీద ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే ఇన్వెస్ట్ చేస్తాం. అన్నీ కొనుక్కొని పెట్టుకొని తీస్తుంది, కాకపోతే ఏం చేస్తాం, చేయలేము కదా. సో ఇట్లనే ఇప్పుడు ఐఫోన్ తోటి ఇట్లనే కవర్ చేస్తాం, మాక్సిమం 100% బెస్ట్ ఇస్తాం. సో మీరు మాత్రం తప్పకుండా ఇప్పుడు వీడియో లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు మీరు చూసి వెళ్ళిపోతే అదేముండదు. ఇప్పుడు యూట్యూబ్ వారు ఏం చేస్తారంటే చూస్తూ వెళ్ళిపోతారు, అంతేం లేదు, వీళ్ళు చూసేవారు దగ్గరలే కదా. మీరు చూసిన ప్రతిదా ఇప్పుడు ఒక 10 మంది చూసారు, ఒక 50 మంది చూసారు, 50 మెంబర్స్ చూసారు. మీరు చూసి తల ఒక 35 మెంబర్స్ లైక్ కొట్టిల్లనుకో, ఆ రూపు యూట్యూబ్ వాడు ఏం చేస్తారంటే రికమెండ్ చేస్తారు. ఇట్లా చూసిన చాలా లైక్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది కదా, సో రికమెండ్ చేస్తారు సర్చ్ లిస్ట్లో కానీ. ఇప్పుడు ఏమైనా కర్ణాటక ట్రిప్స్ వేరే వాళ్ళు చూస్తుంటే మా కింద మన వీడియో రావడం కానీ, ఇప్పుడు ఆ లొకేషన్ సెర్చ్ చేసి చూస్తుంటే మన వీడియో కొంచెం టాప్లో కనిపించడం కానీ, సో అట్లా చేస్తారు అన్నమాట. కాబట్టి మీరు చూసిన ప్రతిసారి ఇప్పుడు స్టార్టింగ్ లేదు కాబట్టి అడుగుతున్నా, ఇంత లేకుంటే అడిగేవాడిని అస్సలే కాదు. స్టార్టింగ్ కాబట్టి అడుగుతున్నా, మీ సపోర్ట్ కావాలి కంపల్సరీ. చూసే కొంతమంది చూస్తారు ప్రతి వీడియో, ఇప్పుడు 1K అంటే ఇప్పుడు ఈ వీడియోస్ వెళ్తే కావచ్చు. ఇప్పుడు నా ప్రీవియస్ వీడియో చూసుకుంటే మాత్రం ఒక 2K అయింది, మిగతా అన్ని 800, 900, 700 ఇట్లా వెళ్తున్నాయి. సో వీడియోస్ అయితే 1K దాడుతాయి, ఈజీగా దాడుతాయి 1K మాత్రం. ఈ 1K మెంబర్స్ అయినా కూడా మీరు మంచిగా ఒక 1K వ్యూస్ అంటే మనకు ఒక 400-300 లైక్స్ అయితే ఫుల్ వస్తుంది, సరిపోతుంది. ఒక 100 మెంబర్స్, ఇప్పుడు 1000 మెంబర్స్ చూసారంటే 300 లైక్స్ ఒకటి అంటే అది బెటర్ కదా. సో అట్లా ఇప్పుడు నేను తెలిసిన వాళ్ళైతే పక్క లైక్ చేయండి. వేరే వాళ్ళు ఇప్పుడు నేను చేసిన వాళ్ళు నేను ప్రతి వీడియో చూస్తారు నాది, నాకు తెలిసిన వాళ్ళైతే వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు కొంచెం షేర్ చేయండి. ఎట్లా షేర్ చేయాలంటే ఇప్పుడు నేను తెలిసిన వాళ్ళు, ఇప్పుడు నీకు నాకు తెలిసిన మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి షేర్ చేయండి మనోడే కదా అని చూస్తారు. అట్లా మిమ్మల్ని ఏమంటారు నిబ్బాడని వీడియోస్ ఓవెన్ కదా అని షేర్ చేస్తే అట్లనే అనుకుంటారు. కానీ యూట్యూబ్ వీడియోస్ వేరే వాళ్ళు ఎవరు తెలియని షేర్ చేస్తే ఇది నాకేం పంపిణీ అనుకుంటారు. బట్ అట్లా కాదు, మీరు మాత్రం నీకు నాకు తెలిసిన ఫ్రెండ్ మ్యూచువల్ ఫ్రెండ్కి ట్యాగ్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి కొందరికి మీకు నచ్చిన వాళ్ళకి. అండ్ కామెంట్ రాయాలనుకుంటే మన కామెంట్ రాయండి. కామెంట్ రాస్తే కూడా వీడియో అనేది గ్రో పెరుగుతుంది, ఇట్లా రీచ్ ఎక్కువ ఉంటుంది కామెంట్లు ఎక్కువ వస్తే కూడా. సో నెక్స్ట్ వీడియో అస్సలు మిస్ అవ్వద్దు. బెల్ ఐకాన్ ఒకసారి ఆన్లో ఉందో లేదు చూసుకోండి. సబ్స్క్రైబ్ ఆల్రెడీ చేసి ఉంటారు కాబట్టి. అండ్ అంతే, నెక్స్ట్ వీడియోస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఇప్పుడు నా మెయిన్ డెస్టినేషన్ ఇది కాదు, ఇది ఇప్పుడు హంపి ఇవి తీసినాయి చిన్నవి. నెక్స్ట్ వచ్చేది కొన్ని వచ్చినా కూడా నేను అది మస్తు ఇస్తాను మ్యాక్సిమం కొన్ని ప్లేస్. ఇప్పుడు నేను ఏమనుకున్నా కర్ణాటకలో కొన్ని ఇప్పుడు చిక్మగళూరు కానీ ఇవన్నీ కవర్ చేసి అక్కడ చిక్మగళూరు అనుకొని చిక్మగళూరు అన్ని కవర్ చేద్దాం అనుకున్నా, బట్ అట్లా అయ్యటం లేదు. దాని మెయిన్ ప్లేసెస్ అన్నీ తీసుకొని కవర్ చేస్తాను మ్యాక్సిమం అయితే. అండ్ ఇది ఈ ట్రిప్ అయిపోయాక వీడియోస్ ఏమి ఆగు, ఇది అయిపోగానే వీడియోస్ అయిపోగానే మళ్ళీ 10 డేస్ అట్లా రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇటన్ వెళ్తాం. ఎక్కడికి వెళ్ళాలో మిగతామని మీకు ఏమన్నా కొన్ని లొకేషన్ తెలిస్తే కామెంట్ చేయండి. మంచి బడ్జెట్లా, మరీ హెవీ బడ్జెట్ దూరం చెప్పగానే మన దగ్గర ఏముండేవు. సో అట్లా మన దగ్గరలో మనం మీకు లొకేషన్ బాగుంటాయి తీయని కూడా కొంచెం మీకు కొత్త లొకేషన్స్ ఏర్పడుతుంటాయి కదా. సో అట్లా ఏమైనా తెలుసుంటే ఇక్కడ వెళ్ళి కవర్ చేయండి బ్రో అని ఇలా కామెంట్ చేయండి, వెళ్దాం మ్యాక్సిమం. అండ్ అంతే గాయ్స్, రేపటి వీడియోస్ మాత్రం మిస్ అవ్వకండి, చాలా బాగుంటాయి. నేను 100% చెప్తున్నాను, నేను గ్యారంటీ చెప్తున్నా ఫుల్ సాటిస్ఫై అవుతుంది. ఈ సీజన్లో చాలా బాగుంటుంది ఆ లొకేషన్స్ మాత్రం. నేను ట్రై చేస్తాను, తీసిన కొన్ని అయినా కూడా నేను ఎక్కువ తీయలేకపోతున్నా, పోవచ్చు. నాకు కొంచెం ఇంటి దగ్గర కూడా పని ఉంది, వెళ్లాల్సి ఉంది నాకు. ఇప్పుడు 26th అట్లా వెళ్లాల్సి ఉంది. నేనేం 10 డేస్ ఉందాం అనుకున్నా బట్ అయ్యేలా లేదు, వెళ్ళాలి కాబట్టి మాత్రం. ఇప్పుడైతే మీరు ఈ వీడియోని సబ్స్క్రైబ్ అదిలేవో కలిదో బాగుంటుంది. రైట్, ఉంటా, బాయ్.